బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో కూరగాయల వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలతో చెత్తా చెదారం నిండిపోయింది. వాకింగ్ ట్రాక్పై చెత్త పేరుకుపోవడంతో నడలేని పరిస్థితిలో ఉందని వారం రోజుల క్రితం సంబంధిత మున్సిపాలిటీ వారికి వాకర్స్ ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు వాకర్స్ అందరూ కలిసి శ్రమదానం చేసి చెత్తను కొంత భాగం తొలగించడం జరిగింది. పూజ పెద్దలందరికీ నమస్కారం. గ్రౌండ్లో పరిగెత్తే వాళ్లకు, నడిచే వాళ్లకు పొద్దున సాయంత్రం ఎనిమిదిలా వాళ్ళు శారీరక దృఢత్వం కోసం కష్టపడుతున్నారు. ఇన్ని మూలంగా ఎలా అంటే మన రన్నింగ్ ట్రాక్ కానీ వచ్చే నోటిఫికేషన్లో ఎస్ఎస్సి కానీ మన వచ్చే నెలలో ఆర్మీ ర్యాలీ కానీ ఇటువంటివి ఉన్నా చాలా కష్టపడుతున్నారు సార్. వచ్చే నెలలో మన కాళేశ్వరం రిక్రూట్మెంట్ కూడా ఉంది. తద్వారా శారీరక దృఢత్వం కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరూ, రన్నింగ్ ట్రాక్ అనేది శుభ్రంగా లేదు. అసలు ట్రాకు దాని దారి కూడా సరిగ్గా లేదు. ట్రాకు పరిగెడుతుంటే మట్టి, మళ్ళీ దానిలో మన కూరగాయల వేస్ట్ మెటీరియల్స్ అవన్నీ, దారిలో సీసవక్కలు ఇవన్నీ కుచ్చుతుంటే కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి సార్.